పాజిటివ్ న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. ఆర్జేటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఆర్జేటీవీ న్యూస్ కు స్వాగతం. నిరాధారణ ఆరోపణలు చేస్తే బుజ్జల నాలుక కోస్తాం వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాళ్లు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బుజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాళహస్తిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు మైనారిటీ మహిళా నాయకురాళ్లు గీతా సింగ్, దేవి, ఋషేంద్రమణి తదితరులు మాట్లాడుతూ గోపాల్ రెడ్డి పెంపకం ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. మరొకసారి ఇలాంటి మాటలకు పోతే తమ చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అమ్మ కాణించి, బిడ్డ కాణించి, తండ్రి కాణించి దోచి 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 గుడంతా అయిపోయింది. కాలేజీ స్కిట్ దోచారు అయిపోయింది. అది పురాతనంలోకి పడిపోయింది. మా ఎమ్మెల్యే గారంటారా, గుళ్ళో చిన్న పులిహోర పొట్లం తీసుకున్నా కానీ ఆయన పే చేస్తున్నాడు డబ్బులు. దాని దగ్గర మా దగ్గర రసీదులు ఉన్నాయి చూడండి. ఏమి కొన్నా, ఎంత పులిహోర ప్యాకెట్స్ కొన్నా కూడా ఎంతమంది పోయినా ఏమి కొంటాడో అవన్నీ ఉన్నాయి ప్రూఫ్లు. అంతేకాదు ఇంకోటి, శివరాత్రి మహాశివరాత్రి ఉత్సవం ప్రజలు చొప్పుతో కొట్టడం సమాధానం చెప్పారు. దేంతో? ఓట్లతో. మీ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, ఎంతో వయసు ఉంది, అనుభవం కూడా అంతే ఉండాలి. కానీ ప్రజల్లో మీద్దరిని గెలుచుకోలేకపోయారు. కాబట్టి ప్రజలు పక్కకి వెళ్ళి ఆడుకోండి అమ్మ, నువ్వు మీ నాన్న అని చెప్పేశారు. అర్థమవుతుందా? మీరు చేయాల్సిన పని ఏంటంటే, నెక్స్ట్ మనం ఏ మిస్టేక్ చేసాం, ప్రజలను మనం ఏ సమస్యలు తీర్చుకోలేకుండా పోయాం, వాళ్ళ మనసు ఎందుకు గెలుచుకోలేకుండా పోయాం, మన వాళ్ళు ఎందుకు ప్రజలు పక్కకి తప్పు. మీడియా ముందు నా వచ్చేదానికి కారణం, ఇన్ని సంవత్సరాలుగా ఈ 30 ఏళ్ళగా కనీవిని ఎరగని రీతిలో శ్రీకాళహస్తి పరిపాలన మా మదన్న గారు చేస్తూ ఉంటే చూసి ఓర్వలేక పచ్చ కామంలో వచ్చిన వ్యక్తికి లోకమంతా ఎలా పచ్చగా తెలుస్తుందో అతనికి అదే విధంగా పచ్చగా తెలుస్తోంది. అతను చేసిన ప్రతి ఒక్క పని మా మదన్న మీద ఈరోజు ఏ కారణము దొరక్క, ఏ నింద వేయాలనసు దొరక్క, అతను కాళ్ళ గురించి వీటి అందరి గురించి మాట్లాడుతున్నారే, వాళ్ళు కూడా ఇదే విధంగా తీసుకున్నారేమో కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. మా మదన్న కష్టార్జితంతో ప్రతి ఒక్కటి చేస్తూ ఉండేదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు పార్టీ ఆఫీస్కి వస్తే ఏ పార్టీ అని కూడా చూడకుండా పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, మహిళల భవిష్యత్తు కోసం కావచ్చు, తోపుడు బండ్లు వాళ్ళకు కావచ్చు, తన చేతిలో ఏ మాత్రం ఉన్నా కూడా 10,000 నుంచి 1,00,000 కావచ్చు, ఇదిగో ఒక మ్యారేజ్ కావాలన్నా కూడా నేనున్నాను మీకు అండగా అంటూ ప్రతి కష్టాల్లో నేను ఉన్నానమ్మా మీకు అంటూ ముందుకొచ్చి చేస్తూ ఉంటే ఓర్వలేక ఈరోజు ఏ అవకాశం దొరక్క, ఏ నింద వేయాలని తెలియక ఇలాంటి నిందలు వేస్తున్నారా మీరు? తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. ఆర్జేటీవీ న్యూస్ కు స్వాగతం.